హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ గురించి వీడియోస్ చేస్తున్నాము. మనం ప్రీవియస్ 2019 నోటిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే మెడికల్ ఎగ్జామ్ వీడియోస్ కంప్లీట్ చేశాము. మీకు పూర్తి డీటెయిల్స్ అందులో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే 2024 నోటిఫికేషన్ గురించి కూడా మనము డౌట్స్ అయితే క్లారిఫై చేస్తున్నాము. అలాగే 2019 జరిగిన 133 సీట్ల యొక్క వీడియోస్ అయితే చేస్తున్నాము. అది మీకు ప్లేలిస్ట్ ఎక్కడ ఉండిద్ది మీరు చెక్ చేసుకోవచ్చు. నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2019 ఆల్ సెట్స్ 133, ఈ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట వీడియోస్. ఓకేనా? పొద్దున ఈరోజు మనం పొద్దున ఈ వీడియో అప్లోడ్ చేసాము, సెట్ 4. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2019 పీవైక్యూ సిరీస్లో సెట్ వన్ చేసుకుంటున్నాము. ఇది మ్యాక్స్ బిట్స్ అండి. 28 డిసెంబర్ 2019 ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాము. టూ బస్సెస్ స్టార్ట్స్, ఇది స్టార్ట్స్ అండి, స్టార్ట్స్ ఫ్రమ్ ఆపోజిట్ పాయింట్ టువార్డ్స్ ఈచ్ అదర్. రెండు బస్సులు ఒక ఇలా బయలుదేరుతున్నాయి. ఒక మెయిన్ రోడ్ అంట, ఈ మెయిన్ రోడ్డు 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫస్ట్ బస్సు అనేది 35 కిలోమీటర్లు ప్రయాణించిందంట రన్స్, అలాగే టేక్ రేట్. ఇప్పుడు ఫస్ట్ బస్సు, ఇది ఫస్ట్ బస్సు అనుకుంటే 35 కిలోమీటర్లు వెళ్ళింది, ఆ తర్వాత రైట్ టర్న్ తీసుకొని 17 కిలోమీటర్లు వెళ్ళింది. అండ్ తర్వాత లెఫ్ట్ టర్న్ అంటే ఇలా తీసుకొని తర్వాత 42 కిలోమీటర్లు అయ్యింది. దాని తర్వాత టేక్ ఏ డైరెక్షన్ బ్యాక్ టు మెయిన్ రోడ్, అంటే మెయిన్ రోడ్, ఇది మెయిన్ రోడ్, మెయిన్ రోడ్కి మరలా వచ్చేసింది. ఓకేనా? మెయిన్ రోడ్కి వచ్చేసింది. దాని తర్వాత డ్యూ టు మైనర్ బ్రేక్ డౌన్ ద అదర్ బస్ హ్యాస్ రన్స్ ఓన్లీ 35 కిలోమీటర్స్ అలాంగ్ ద మెయిన్ రోడ్. ఇక్కడ ఏదైతే రెండోది ఉందో అది ఓన్లీ 36 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించింది మెయిన్ రోడ్లో. అయితే వాట్ వుడ్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ బస్సెస్ అట్ ద పాయింట్ అన్నాడు. అంటే రెండింటి మధ్య దూరం ఎంత మిగిలి ఉంది అన్నాడు. టోటల్ 185, అందులో నుంచి ఇది 35 + 42 + 36, ఇవి కలిపితే మనకి ఇది 70, ఎక్కడికి 113 కనుక తీసేస్తే 72 కిలోమీటర్లు ఆన్సర్ వస్తుంది. 72 కిలోమీటర్లు. రెండవ క్వశ్చన్, అవుట్ ఆఫ్ హరీష్ మంత్లీ శాలరీ, అంటే హరీష్ మంత్లీ శాలరీ 45,000 అంటున్నాడు. ఇందులో నుంచి వన్ థర్డ్ ఎక్స్పెండిచర్ చేస్తున్నాడు. అండ్ అదర్ ఆన్ 2/6, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2/6ని 1/3 అని రాసుకోవచ్చు కదా, సేమ్. అలాగే మిగిలిన 1/3ని కూడా ఎక్స్పెండిచర్ని ఇచ్చేస్తున్నాడు. అయితే రెస్ట్ అంటే మనకి మిగిలిన శాలరీ ఎంత సేవ్ చేస్తున్నాడు అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఎంత మిగిలిద్ది, ఇక్కడ మనకి కావాల్సింది రిమైనింగ్, ఇదంతా పోయి మనకి రిమైనింగ్ కాబట్టి 45,000లో మిగిలేది ఎంత, మనకు 1/3 ఈ మిగిలింది సేవింగ్స్ కాబట్టి టోటల్ సేవింగ్స్ ఎంత, 15,000 సేవింగ్స్. 30,000 ఖర్చు చేశాడు, అందులో 15,000కి ఎడ్యుకేషన్కి, ఇంకో 15,000 ఫుడ్ అండ్ అదర్ నెసెసరీకి, అలా మూడు భాగాలు చేసి ఉన్నాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్, శ్వేత అండ్ హరీష్ కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్ విత్ ఇన్ ఇన్కమ్, అంటే టోటల్ ఇన్కమ్ శ్వేత ప్లస్ హరీష్ తీసుకోవాల్సినటువంటి ఇన్కమ్ 28,000. ఇన్ దిస్ ప్రాజెక్ట్ శ్వేత వర్క్ 20 డేస్, శ్వేత 20 డేస్ వర్క్ చేసిందంట, హర్షిత 30 డేస్ వర్క్ చేసిందంట. అలాగే దేర్ డైలీ వేజెస్, ఇక్కడ మీరు డైలీ వేజెస్ అన్నాడు కదా, డైలీ వేజెస్ ఇంటూ ఇక్కడ మనకేం తెలుసు అంటే ప్రతిరోజు కూలీ, డైలీ కూలీ
అలాగే ఎన్ని రోజులు ఎన్ని డేస్ చేస్తే వాళ్ళకి టోటల్ శాలరీ వచ్చింది అన్నమాట. అలాగే ఇక్కడ మనకేమొచ్చింది, డేస్ వచ్చింది. మనం ఇప్పుడు ఇక్కడ ఏమేస్తున్నాడు, డైలీ వేజెస్ ఇస్తున్నాడు. అవి ఏ రేషియోలో ఉన్నాయి, 5-6 రేషియోలో. ఈ 5 అనేది శ్వేతాకి, ఈ 6 అనేది హర్షితాకి. ఈ 5 అనేది శ్వేతాకి, ఈ 6 అనేది హర్షితాకి. ఇక్కడ మనకి ఇది డైలీ అంటే ఇది కూలీ, ఇది రోజులు, ఇది కలిపితే వాళ్ళకు వచ్చినటువంటి ఓవరాల్ శాలరీ డివైడ్ అయింది అన్నమాట. 0:0 క్యాన్సిల్, 2:3 మనకి ఎట్ట వచ్చింది, 5:9 రేషియోలో వచ్చింది. 5:9 అంటే 14 పార్ట్స్ అనేవి 28,000. అప్పుడు ఒక పార్ట్ వచ్చేసరికి 14,000 అయ్యిద్ది. ఓకే, చీ 2,000 అయ్యిద్ది. అప్పుడు శ్వేత యొక్క షేర్ అంత, శ్వేత ఎన్ని పార్ట్లు, 5 పార్ట్లు. ఒక పార్ట్ 2,000 అంటే 5 పార్ట్లు 10,000 అన్నట్లు. ఓకే, అదే హర్షితాకి 18,000 ఇదన్నమాట షేరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే వాల్యూ 1 అంటే 1/1. ఇక్కడ సైన్ 15 కాస్ 15 కాస్ 75 దీన్నైనా మనం మారిస్తే, సపోజ్ కాస్ 75ని మారిస్తే మనకేమైద్ది, సైన్ 15 అయిద్ది. సైన్ 15 క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ వచ్చేది 1. ఇక్కడ కూడా, లేదా ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా 1 వచ్చేది. ఇలా ఓవరాల్గా రూట్ టాన్ థీటా అన్నాడు. ఇలా 1+1+1 ఎంత అయింది, 3 అయింది. ఓకే, ఈ 3√3 టాన్ థీటా. ఈ 3ని మనం ఎలా రాయొచ్చు, 3√3 రూపంలో రాయొచ్చు ఈ 3ని. దీన్ని క్యాన్సిల్ చేసేస్తే మనకి వచ్చేది ఎంత, టాన్ థీటా √3 వచ్చింది. టాన్ √3 అంటే మనకి 60 డిగ్రీస్ అన్నమాట. ఓకే, అప్పుడు యాంగిల్ విలువ ఎంత, 60 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనల్ని యూనిట్ డిజిట్ అని అడిగాడు కాబట్టి యూనిట్ డిజిట్ చేద్దాం. 4×32, 4×6 24, 2×4 8 అయిపోయింది. అర్థమైంది కదా యూనిట్ డిజిట్. 4×8 32, 4×6 24, 4×2 8 అయిపోయింది. ద వాల్యూ ఆఫ్ 6/5 ఆఫ్ బ్రాకెట్ మనకి ఇక్కడ 12 4 3 2 6 మనకి 10/5 వచ్చిందంటే సేమ్ ఇక్కడ 5/6 6/5 × 5/6 -5/6 ఆఫ్ అంటే ఇంటూ రాసుకుందాము. ఇక్కడ మనకి 20 కామన్ వచ్చింది కాబట్టి 20, ఇది 2 times కాబట్టి 6, ఇది సేమ్ 12, ఇక్కడ 18/20 వచ్చింది, -1/6. 5/6 ఇంటూ ఇక్కడంతా 18/20, 1/6. ఇప్పుడు చూడండి, ఈ 5కి 5 క్యాన్సిల్, ఈ 6కి 6 క్యాన్సిల్, 1 మైనస్ 6×3 5 4 అంటే 3/4 మైనస్ 1/6. ఇక్కడ ఈ రెండింటికి కసాగెంత, 12, ఇక్కడ మనకి 12 వచ్చింది. మైనస్ 4×3 అంటే ఇక్కడ 9, -6 అంటే 11, అంటే 12 - 11/12, 1/12. సింప్లిఫికేషన్ మట్టుకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, గమనించండి.
చూడండి ఫ్రెండ్స్, మనకి బయాలజీలో మనము జీవశాస్త్రము అధ్యయనాలు శాస్త్రవేత్తలు అనేటువంటి వీడియోస్ అన్ని నాని బయాలజీ క్లాసెస్ అని ఒక ప్లేలిస్ట్ ఉండిద్ది, అందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నాని హిస్టరీ క్లాసెస్లో మీకు వివేకానందుని యొక్క జీవిత చరిత్ర, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేమి అడిగాడో ఇక్కడ మనం అప్డేట్ చేశాం. అలాగే రాజారామోహన్ రాయ్ గురించి అడిగేటువంటి బయోడేటా వెరీ వెరీ ఇంపార్టెంట్, అలాగే ఆయన యొక్క నిక్ నేమ్స్ లేదా టైటిల్స్ వెరీ ఇంపార్టెంట్, అలాగే బుక్స్ కూడా మనకి ఎస్ఐ కానిస్టేబుల్స్లో కూడా ఛాన్సర్లు అడిగాడు, ఆయన పత్రికలు అడిగాడు, అలాగే ఆయనకు సపోర్ట్ చేసినటువంటి పర్సన్స్ ఇవన్నీ కూడా మనకు అడుగుతూనే ఉన్నాడు. ఓకేనా? కాబట్టి ఈయన రాజారామోహన్ రాయ్ వీడియో మన నాని హిస్టరీ క్లాసెస్లో ఉంటుంది, అందులోకి వెళ్ళి చెక్ చేసుకోండి, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ చేశాము. అలాగే మన వీడియోస్లో ఆర్ఆర్బి అంటిపిసి 2019 నోటిఫికేషన్ గురించి, A2 అంటే ఏంది, A3 అంటే ఏంది, B2 అంటే ఏంది, C2 అంటే ఏంది, స్కిల్ టెస్ట్ అంటే ఏంది, విజన్ టెస్ట్ అంటే ఏంది, ఓకేనా, ప్రతి ఒక్కటి కూడా చెప్పాం. అలాగే స్టేషన్ మాస్టర్ యొక్క మరి మెడికల్ ఎగ్జామ్ ఎలా ఉండిద్దో మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ చేసాం. ఓకేనా? కాబట్టి వెళ్ళి చెక్ చేయండి. అలాగే డిస్టెన్స్ విజన్ అంటే ఏంది, నియర్ విజన్ అంటే ఏంది, కలర్ బ్లైండ్నెస్ ఎలా చెకప్ చేస్తారు, సి లెటర్ చార్ట్ అంటే ఏంది, ఓకేనా, ప్రతి ఒక్కటి. ఇంకా ఇది ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్ లింకు మీకు బయోలో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే వాట్సాప్ ఛానల్ లింకు కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? రెండు డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. మరి మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కూడా మీరు చాట్ చేయవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద రేషియో ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్, రేషియో అని అడుగుతున్నాడు, ఎల్సిఎం అని అడుగుతున్నాడు, స్మాలర్ నెంబర్ అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఎల్సిఎం అంటే ఏంది, 7 3 21 పార్ట్లు. ఓకే, ఎల్సిఎం అంటే 21 పార్ట్లు కదా, 21 21 అంటే 11 సార్లు పోతుంది, అంటే ఒక పార్ట్ వచ్చేసరికి వాల్యూ 11, అప్పుడు 3 పార్ట్లు వాల్యూ. ఇక్కడ స్మాలర్ నెంబర్ అడిగాడు కాబట్టి చిన్న సంఖ్య 3 కాబట్టి 3 × 11 ఇది రైట్ ఆన్సర్. అసలు ఇదంతా కూడా చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే స్మాలర్ నెంబర్ 3 అని అడిగాడు కాబట్టి ఇది 3లో కొట్టుకుపోదు, ఇది 3లో కొట్టుకుపోదు, ఇది 3లో కొట్టుకుపోదు, జస్ట్ 5 సెకండ్స్ క్వశ్చన్ అన్నమాట. అంటే క్వశ్చన్ చదివిన తర్వాత 5 సెకండ్స్లో ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 75% ఆఫ్ మార్క్డ్ ప్రైజ్, ఇఫ్ ఏ డిస్కౌంట్ 50% అలౌడ్ దెన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. అంటే ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అని. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 75% అంటే కాస్ట్ ప్రైస్ 3 అయితే మార్కెట్ ప్రైస్ 4 అంట. నేనేం చేస్తాను, 300 అనుకుంటా, 400 అనుకుంటాను. అయితే డిస్కౌంట్ ఇస్తున్నాడంట, ఎంత డిస్కౌంట్, 400 మీద 15% డిస్కౌంట్ అన్నాడు. 15% అంటే 60 రూపాయలు తగ్గిస్తున్నాడు. 60 రూపాయలు తగ్గించాడంటే 340 రూపాయలు. 340 రూపాయలు, ఈ 40 రూపాయలు అనేది ప్రాఫిట్. దేని మీద ప్రాఫిట్, 300 మీద ప్రాఫిట్. దీంతో కొట్టేస్తే మనకి ఎన్నిసార్లు పోతుంది, దగ్గరగా 13 సార్లు పోతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఇది, సింపుల్ క్వశ్చన్. అలాగే ఇంట్రెస్ట్ బేస్డ్ క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ మీద అమౌంట్ అనేది 3400 అయిందంట, 4 సంవత్సరాలకి ఈజ్ 680, అంటే ఇది ప్రిన్సిపల్, ఇది టైము, ఇది ఎస్ఐ, సింపుల్ ఇంట్రెస్ట్. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి 680ని 4తో కొట్టేస్తే 4 1 4 4 7 28 ఇది, అంటే ఈ 170 అనేది 3400 ఎంత పర్సంటేజ్ అంటే 2 0 2 0 క్యాన్సిల్, 5 టైమ్స్ పోతుంది కాబట్టి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5%. నెక్స్ట్ ఇది మనకి యాంగిల్స్, మనకి జామెట్రీలో నుంచి ఇచ్చాడు, ఇది జామెట్రీ బేస్డ్ క్వశ్చన్. అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ద రాంబస్ ఆర్ ఇన్ ద రేషియో 3:16, ద స్మాలర్ యాంగిల్ ఆఫ్ ద రాంబస్,
మనకి ఏరియా అలాగే జామెట్రీ రెండు కలిపి ఇచ్చాడనమాట. మనకి రాంబస్ అంటే ఇది మనకు తెలిసిందే, ఈ ఒకటి రెండు అనుకుంటే ఈ ఒకటి రెండు కలిపి 180 ఉండిద్ది, ఇది మూడు ఇది నాలుగు అనుకుంటే మూడు నాలుగు కలిపి 180 ఉండిద్ది. సేమ్ అలాగే ఇదనే ఉన్నాడు, అడ్జసెంట్ యాంగిల్స్ అన్నాడు, అంటే పక్క పక్కవి 3:6 రేషియోలో ఉన్నాయి అన్నాడు. మనకి స్మాలర్ యాంగిల్ ఆఫ్ ద రాంబస్ అని అడిగాడు. మనకి స్మాలర్ ఆఫ్ ది, ఇందులో స్మాల్ యాంగిల్ ఏంది, మూడే కదా, మూడుతో ఇది కొట్టుకుపోదు ఇది కొట్టుకుపోదు. ఇప్పుడు 3 × 40 మనకి 3 × 40 అనేది ఆన్సర్ కాదు, 3 × 60 ఆన్సర్ అయ్యింది. అంటే 60 డిగ్రీలు, ఇక్కడ 60 డిగ్రీలు ఉండిద్ది, ఇక్కడ 120 డిగ్రీలు ఉండిద్ది. ఓకేనా, అప్పుడు టోటల్గా 180 అవుతుంది, సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఏ ప్లస్ బి 5 అన్నాడు, తర్వాత ఏ ప్లస్ బి ఏ మైనస్ బి 25, ఇది 5 అంటే అప్పుడు ఏ మైనస్ బి వాల్యూ కూడా మనకి 5 అయ్యిద్ది. మనకి ఈ వాల్యూ ఎలా వచ్చింది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ద్వారా కూడా వచ్చింది, కానీ మనకి ఇక్కడ 2 లేదు. ఓకే, మనకి ఇలా ఇచ్చినప్పుడు ఏమైందంటే ఏ స్క్వేరు 5 స్క్వేరు, ఏబి 5 × 5 అయ్యిద్ది, తర్వాత బి అంటే 5 స్క్వేరు, 25 25 25. నిమిషం ఆగండి, నేను చూసి చెప్తాను, మరలా చెప్తాను. ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 60. ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆర్ 12 and 72 రెస్పెక్టివ్లీ. ద సమ్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ ద 2 నెంబర్స్, మనకి సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ 60 అన్నాడు. అలాగే హెచ్సిఎఫ్ 12, ఎల్సిఎం 72. మనకి ఎల్సిఎం అనేది ఎట్ వచ్చింది, హెచ్సిఎఫ్ ఇంటూ 1st నెంబరు ఇంటూ 2nd నెంబరు, ఈ విధంగా అంటే ఇవి రేషియోస్లో ఉంటాయి. దీని నుంచి ఇది ఎలా తీసుకురావచ్చు, ఇందులో 12తో కొట్టేస్తే మనకు 6 అవుతుంది. 6ని ఏం చేయొచ్చు, 2 × 3 రూపంలో రాయవచ్చు. అప్పుడు మనకు సరిపోతుంది కదా, ఇది 1st నెంబర్ ఇది 2nd నెంబర్ అనుకుంటే ఇప్పుడు గమనించండి, 12 × 2 = 24 ప్లస్ 12 × 3 = 36, మనకి 60 సరిపోతుంది. ఓకేనా, అయితే వీటి యొక్క రెసిప్రోకల్ అని అడిగాడు. రెసిప్రోకల్ అంటే 1/a + 1/b, ఏ ప్లస్ బి బై ఏబి. మనకి ఏ ప్లస్ బి వాల్యూ ఎంత, 60. మనకి ఏబి వాల్యూ అక్కడ ఇచ్చాడా, గమనించండి, ఏబి వాల్యూ అనేది మనకి ఎక్కడన్నా ఇచ్చాడా, ఇవ్వలేదు. కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేద్దాము. సరే, ఏబి కాకుండా నేనేం తీసుకుంటానంటే రెసిప్రోకల్ అడిగాడు కాబట్టి డైరెక్ట్గా ఇలాగే తీసుకుంటాను, 36 24 × 36 24, ఇది 60 అవుతుంది, 6 6లు 2 5లు 2 3లు 5/72 ఆన్సర్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడెడ్ 155, 260, 315 అండ్ లీవ్స్ ద రిమైండర్ 5, 10, 15 అన్నాడు. మీరు గమనించినట్లయితే 5 తీసేస్తే 150, ఇక్కడ 10 అన్నాడు కాబట్టి 10 తీసేస్తే 250, ఇక్కడ 15 అన్నాడు కాబట్టి 15 తీసేస్తే 300. ఇక్కడ మీరు గమనించినట్లయితే చివరిలో 3 సున్నాలు ఉన్నాయి, అన్నిటికీ 0లు ఉన్నాయి, కాబట్టి ఇది కాదు ఇది కాదు. ఇంక మీరు గమనించినట్లయితే ఇప్పుడు 10 పోయిద్ది 5 పోయిద్ది, కానీ ఇక్కడ ఏమన్నాడు, గ్రేటెస్ట్ నెంబరు అని అడిగాడు.
ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏది, 10కి 50లో 50లో 10లో ఏది గ్రేటెస్ట్, 50 కాబట్టి మనం దీన్ని టిక్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, 180 / 2³ అంటే 8, 9, 1 అంటే 180/18, 18 క్యాన్సిల్ చేస్తే 10 అయింది. మనకి ఈ ఓవరాల్ వాల్యూ 10 వచ్చింది. ఈ వాల్యూ అంతా 37 నుంచి 20 తీసేస్తే 17, 10 + 17 = 27 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది యాంగిల్స్ అన్నాడు, అంటే ట్రయాంగిల్స్ నుంచి ఇచ్చాడు మనకి 2x, ఇది ఇది అయితే గ్రేటెస్ట్ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ అని అడిగాడు. సేమ్ ఇదే క్వశ్చన్ మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కూడా అడిగాడండి. చూద్దాం, మనకి ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ కలిపి అంత 180, దీన్ని వీటన్నిటికీ ఈక్వల్ చేయాలి. ఇప్పుడు 2x + 3x - 8 + 5x - 12 180, ఎక్స్లన్నీ కూడదాము మనకి 10x అయింది. 180 + ఇదంతా -20, ఇటు పక్క వస్తే 20 అవుతుంది, అంటే 200. ఈ 10x నుంచి 10 క్యాన్సిల్ అయితే ఎక్స్ విలువ ఎంత వస్తుంది, 20. ఎక్స్ విలువ 20 అంటే ఈ వాల్యూ అంత 40. ఇక్కడ 60 నుంచి 8 తీసేస్తే 52. ఇక్కడ ఇది మనకి పెద్దది అవుతుంది, 100 నుంచి ఇది చేస్తే 88 అవుతుంది. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ అమౌంట్ 2 ఇయర్స్ 10% ఫర్ అనామ్ ఈజ్, అంటే మనకి 2 సంవత్సరాలకి 10% అనామ్తో 500 అయిందంట. అప్పుడు 20% ఎంత అవుతుంది, 500. మనకు అప్పుడు 100% ఎంత అవుతుంది, కొట్టేస్తే 25, అంటే 2500 అవుతుంది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సేమ్ సమ్, అంటే 25,000లో అదే ఇదే మొత్తం మీద సేమ్ రేటు, అంటే 10% ఫర్ అనామ్ ఫర్ సేమ్ టైం అన్నాడు, అంటే 2 ఇయర్స్కి. ఇది మనం ఏం చేయాలి, సిఐ కనుక్కోవాలి. సిఐ అంటే 10% 2 ఇయర్స్ అంటే 21% వచ్చింది. దేని మీద, దీని మీద 21% అంటే ఎంత, 525. ఓకేనా, 1% అంటే 25. మనకు ఆల్రెడీ 20% ఇక్కడ వచ్చేసింది కాబట్టి 1% ఎగస్ట్ ఎంత వచ్చింది, 25%. ఓకే, అది 25 స్కోరు. నెక్స్ట్, ద స్మాలెస్ట్ 5-డిజిట్ నెంబర్ దట్ లీవ్స్ ద రిమైండర్ 6 వెన్ డివైడెడ్ బై 7. 7తో కొట్టేసినప్పుడు రిమైండర్ అనేది 6 రావాలంట. అయితే ఈ క్రింది వాటిలో ఏది అని అడుగుతున్నాడు. ఇప్పుడు సపోజ్ నేనేం చేస్తాను, నేను 10,000 తీసుకొని 7తో కొట్టేస్తా. 7 1 7 30, 7 4 28 20, 7 2 14 60, 7 8 56. నేనేం చేశాను, 10,000 తీసుకున్నప్పుడు నాకు రిమైండర్ 4 వచ్చింది, రిమైండర్ 4 వచ్చింది. కానీ నాకు కావాల్సిన రిమైండర్ ఎంత, 6 కావాలంటే ఈ రిమైండర్కి ఎంత కలపాలి, ప్లస్ 2 కలపాలి కలిపాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, +2 కలిపితే మనకి 100002. ఇది ఆన్సర్. మనం ఏంటంటే దీన్ని తీసుకొని కొట్టేయకుండా ఒక అన్నిటికీ కామన్గా ఉన్న ఒక నెంబర్ తీసుకొని కొట్టేస్తే మనకి ఎంత రిమైండర్ రిక్వైర్ అవుతుందో అంత రిమైండర్ మనం యాడ్ చేసుకుంటే మనకు ఆ నెంబర్ వచ్చేసిద్ది. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. మీకు రీజనింగ్ కూడా చేయండి అని అడిగితే రీజనింగ్ కూడా చేద్దాము. ప్రజెంట్ అయితే మ్యాథ్స్ ఫస్ట్ షిఫ్ట్ అయితే చేస్తున్నాము. అలాగే మనం జీకే వచ్చేసరికి ఒక 10 వీడియోలు ఆల్రెడీ చేసి పెట్టాము. మరి మీకు ఏదైనా కావాలి లేదా ఒక టాపిక్లో మాకు ఒక ఓన్లీ ఒక టాపిక్ మీదే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్పండి. ఇప్పుడు ఎలా అంటే, సపోజ్ రాజా రామ్మోహన్ రాయ్ ఇందాక చెప్పాము మనము, ఈ రాజా రామ్మోహన్ రాయ్ మీద ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీలో ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి ఆ క్వశ్చన్లన్నీ ఒక చోట చెప్పండి అంటే అలాగే చెప్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ అండ్ వై అన్నాడు, వై అండ్ జెడ్ వీళ్ళు 12 రోజులు 18 రోజులు
ఎక్స్ అండ్ జెడ్ 15 రోజులు అన్నాడు. ఇక్కడ మనం ఏం చేద్దాం, 12, 18, 15 ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత? 180 అవుతుంది. 180 అంటే మనకు వచ్చేటువంటి ఎఫిషియన్సీ వాల్యూస్ ఎంత అయింది? ఇది 18. ఓకే, ఇక్కడ 15 అన్నాడు. ఓకే 15, ఓకే 12 రోజులు మనకి ఈ మొత్తం ఎంత అవుతుంది? 37 అవుతుంది కలిపితే. ఈ 37 అనేది మనం దీంతో కొట్టేయాలి. కానీ ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ ఏంది? xy, yz, zx అంటే ఇద్దరిద్దరు ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలి, దీనికి బై టూ వాల్యూ వేసుకోవాలి. 37/2. ఇప్పుడు ప్రొసెసర్ చేద్దాం. 180 టోటల్ వర్క్, 37 × 2 అంటే బై 2 పైకి వెళ్తే ఇంటూ 2 అయ్యిద్ది. ఇప్పుడు మనల్ని ఇక్కడ ఏమని అడిగాడు, అప్రాక్సిమేట్లీ అన్నాడు. అప్రాక్సిమేట్లీ అంటే నేనేం తీసుకుంటాను, 36 తీసుకుంటే సరిపోయేదిగా నాకు, ఈ రెండు ఈజీగా కొట్టుకుపోతే 18 × 2 = 36, ఈ రెండు క్యాన్సిల్ అయిపోద్ది మనకి, నాకు మిగిలిన వాల్యూ అంత 10. అంటే వీళ్ళు 10 రోజుల్లో వర్క్ చేసేస్తారు. ఓకేనా? ఇంకా చాలామంది చాలా సింపుల్ ట్రిక్ ఏం చెప్తారంటే, ఇప్పుడు 12 ఏది ఎక్స్వై కలిపి చేస్తే 12, వైజెడ్ కలిపి చేస్తే 18, ఎక్స్జెడ్ కలిపి చేస్తే 15. ఈ ముగ్గురు కనుక కలిసి చేశారనుకోండి, ఈ మూడింటికన్నా తక్కువ వాల్యూ రావాలి. ఇది 12 అనేది 12 వాల్యూ ఉంది కాబట్టి తప్పు, 18 × 18 ఇది తప్పే, 14 × 14 తప్పే. ఈ విధంగా చూసి కూడా పెడతారు కొంతమంది, అంటే ఇలా కొన్నిసార్లు రైట్ అవ్వచ్చు, కొన్నిసార్లు తప్పవచ్చు. ఇలా కూడా అంటే కొంతమంది అసలు టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవటం బెస్ట్. వీటికన్నా తక్కువ వాల్యూస్ ఏదో ఒకటి చూసుకొని ఏదో ఒకటి పెట్టేద్దాం అనుకుంటే ఇలా పెట్టుకోవటం బెస్ట్. ప్రొసీజర్ తెలిస్తే చేసుకోవటం ఇంకా బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ 9 మల్టిపుల్, ఇక్కడ 9 మల్టిపుల్ అంటే 3 బయటకు వచ్చేది. 9×6 × ఇక్కడ మనకు 5 మల్టిపుల్, 25 5 కాబట్టి అంటే 5√5. ఇక్కడ నాకు 6 4 కనపడుతుంది. 6 4 అంటే 2√6 × 3√5. ఈ విధంగా వచ్చినాయి వాల్యూస్. ఏమైంది? 15√30. ఈ 2 అంటే 6√30. ఈ √30 √30 క్యాన్సిల్ అయితే 15/6, 6 2 12, 3 మిగులుతుంది 0.5. ఇది ప్రొసీజర్. నెక్స్ట్ క్వశ్చన్. అసలు ఇది సింపుల్ బిట్. ఈ విధంగా ఇక్కడ 5+3+2 అన్నీ కలిపితే 10. ఓకేనా? ఇక్కడ వాల్యూ 1 వచ్చింది, ఇక్కడ వాల్యూ 1 వచ్చింది, ఇక్కడ వాల్యూ 1 వచ్చింది, అప్పుడు ఎంత టోటల్? 10. నెక్స్ట్ క్వశ్చన్. ఈ మోడల్స్ మనకి ఏం చేస్తున్నాడంటే, జామెట్రీలో అడిగేటువంటి మోడల్స్ ఏవైతే ఉన్నాయో, జామెట్రీ కానీ అంటే మనకి ప్యూర్ మ్యాథ్స్ లేదా అడ్వాన్స్ మ్యాథ్స్ ఉన్నాయి కదా, ప్యూర్ మ్యాథ్స్లో నుంచి ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మనకి ఎస్ఎస్సిలో నుంచి అడిగే క్వశ్చన్సే అడుగుతున్నాడు, పెద్ద ఇబ్బంది లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్లాస్ ఆఫ్ 50 girls and 70 boys స్పాన్సర్డ్ ఏ మ్యూజికల్ ప్రోగ్రామ్? 50, 70 వీళ్ళు ఎవరు? గర్ల్స్, బాయ్స్. 40% ఆఫ్ గర్ల్స్ అన్నాడు. గర్ల్స్లో 40% అంటే 10 × 5, 40 × 20 members. బాయ్స్లో 0.5% అన్నాడు, అంటే 35 మంది. అటెండ్ ద అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద క్లాస్ అటెండెన్స్ ద ప్రోగ్రామ్? మనకి టోటల్ ఎంత? 120 మంది. అటెండ్ అయింది ఎంత? 55 మంది. 5 6 25 25 అంటే 75 6 6 4 24 24 అంటే 3 మిగులుతుంది, అంటే 35 35 అంటే మనకి 6 6 దాదాపుగా 5.5% దాకా వస్తుంది. 45 కన్నా ఎక్కువ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్.
ద సిలిండర్ హైట్, ఒక సిలిండర్ అన్నాడు దాని యొక్క హైట్ 14 గంట, దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ 2πRh అనేది 528 అన్నాడు, దాని యొక్క వాల్యూమ్ 2πR² πR² h అనేది ఎంత అని అడిగాడు. 2 × 22/7 మనకి ఆర్ అంటే ఎంత తెలియదు, హెచ్ అంటే 14, 528 7 రెళ్ళు, ఇక్కడ 8 11, 528 అంతే కదా, 8 11 11తో పోతుందా? సరే ఫస్ట్ 8తో కొట్టేద్దాం, 8 6 48, ఇంకొక 6 11 6, మనకి ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత, ఆర్ వాల్యూ 6 అవుతుంది. ఇక్కడ 22/7 ఆర్ వాల్యూ అంటే 36, హెచ్ వాల్యూ 14, రెళ్ళు అంటే 11 × ఇది 72, 36 రెళ్ళు 72, ఇంకొక ఇంటూ 144, 4 8 5 1 ఇది అన్నమాట వాల్యూ, 1584 ఇది రైట్ ఆన్సర్. ఇంకొకటి ఓకే నెక్స్ట్, ద రోప్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ద 3 పార్ట్స్ అన్నాడు. ద ఫస్ట్ పార్ట్ అనేది, ఫస్ట్ పార్ట్ అంట 1/5 అంట, అంటే మొత్తం ఎంత అవుతుంది అందులో, అందులో 1/5 ఫస్ట్ పార్ట్, అలాగే రెండవ పార్ట్ 3/2 అంట, అది ఇందులో ఫస్ట్ దాంట్లో 3/2 రెండవది అంత ఉండేది, అయితే మూడవది ఫ్రాక్షన్స్లే అంత అన్నాడు. మనం నేను టోటల్ రూపులు ఎంత 1 అనుకుంటే రెండవది ఎంత 1/5, అదే ఫస్ట్ది, రెండవది ఎంత, రెండవ దాన్ని తీసేస్తే 3, ఫస్ట్ దాంట్లో 3/2 అంత, అంటే ఫస్ట్ది ఎంత 1/5, ఇది వాల్యూ. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం, 1/1/5 3/10 కసాగు 15, ఇక్కడ 10, ఇక్కడ 2, ఇక్కడ 3, నాకు ఎంత మిగిలింది 5, 10లో నుంచి -5 తీసేస్తే 5 కింద 10, 5 1 5 2, 5 1 5 2 అంటే నాకు మూడవ ఫ్రాక్షన్ అంతా 1/2 ఇది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈక్వల్ టు అని అడిగాడు. 3 5లు 15, 5 2 12, 15 + 2 17/3 ప్లస్, దీన్ని తీసేద్దాం ఇక్కడే, 3 2/3 7/3 0 5 0 3 మైనస్ ఇది మైనస్ 0 5 వచ్చింది, -0.5. ఇప్పుడు సరే మనం దీన్ని కొట్టేద్దాం, దీన్ని కొట్టేస్తే మనకు ఒక వాల్యూ వచ్చింది కదా 17/3, ఇది ప్లస్, ఇది తీసేసాం, ఆల్రెడీ తీసేసాం. ఓకే 3 5లు 15, ఓకే సరే 3 5లు 15, తర్వాత 2 మిగులుతుంది, 2 అంటే 0.66, ఈ 0.6లో నుంచి మైనస్ దీన్ని తీసేస్తే 5 1 6, 5లోంచి 2 తీసేస్తే మనకి 2.61 వస్తుంది దగ్గర దగ్గరగా. మరి ఇదేంటో చూడాలి, ద వాల్యూ ఆఫ్ 3 5లు 15 + 2. సరే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2/3ని 0.66గా రాసుకోవచ్చు, 0.66 ప్లస్ 0.73 -3.123, ఈ రెండు కూడదాం, 9 13 6 -3.123, ఇక్కడ 0 ఉంటుంది, తీసేస్తే 7, 8లో నుంచి 2 తీసేస్తే 6, 3లో నుంచి 2 తీసేస్తే 2 పాయింట్, 6లో నుంచి 3 తీసేస్తే 3, ఇది ఇక్కడ సంథింగ్ ఇందా ఏమైందో కానీ
ఓహో, ఇక్కడ తీసేయటం తప్పు తీసేసా నేను, ఇక్కడ క్యాల్కులేషన్ తప్పు చేసా, అందుకు పోయింది. ఓకేనా, ఇది రైట్ ఆన్సర్, 3.26. ద ట్రైన్ లీవ్స్ స్టేషన్ ఏ 2 hours, స్టేషన్ బి అట్ ద స్పీడ్ ఆఫ్ 50% 50 kilometer ఫర్ అవర్. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అంటే 0.5 hour తర్వాత అనదర్ ట్రైన్ లీవ్స్ ద స్టేషన్ బి. ఏ స్టేషన్ అంట? బి స్టేషన్ అంట. ఇక్కడ ఒక ట్రైన్ 50 kilometers, అలాగే స్టేషన్ బి అండ్ టువార్డ్స్ ఏ ఇది 150 kilometers. ఇది ముందలగానే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేసింది, అంటే గంటకి 50 kilometers అంటే అరగంటకి 25 kilometers జర్నీ ఆల్రెడీ చేసేసింది. ఓకే, వీటి మధ్య దూరం టోటల్ దూరం 725 అన్నాడు. ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టేషన్స్ 275. ఇక్కడ ఒక 25 పోయింది కాబట్టి రిమైనింగ్ అంత ఇది 705. ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ స్టేషన్ ఏ వేర్ ద 2 trains ఆర్ మీటు. ఓకే, ఇప్పుడు ఒక అరగంట తర్వాత రెండు ఈ ట్రైన్ స్టార్ట్ అయింది, ఇది కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుంటే ఎంత టైం తర్వాత ఆ రెండు మీట్ అవుతాయి అని అడుగుతున్నాడు. 700/200 కొట్టేస్తే 3.5 hours వచ్చింది, అంటే 3.5 గంటల తర్వాత వీళ్ళిద్దరు కలుసుకుంటారంట. 3.5 గంటలు అన్నాడు కదా, అది స్టేషన్ ఏ నుంచి ఎంత దూరం అంటున్నాడు. స్టేషన్ ఏ నుంచి అంటే ఇక్కడ మనకు ఇందాడు ఆల్రెడీ ఒక పాయింట్ ఫైవ్ అయిపోయింది, ఇప్పుడు 3.5. ఓవరాల్గా 4 గంటలు ఇది 50 kilometers ఫర్ అవర్, 4 గంటలు తేలితే 200 kilometers వెళ్ళినట్టు. ఓకే, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, x/2 ఇది y/2, 2/z = 1, అయితే ఈ విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, ఇది కొంచెం చేద్దాము. ఇక్కడ 1 రావాలంటే మనకేమవ్వాలి, ఇక్కడ 0.5 అవ్వాలి, ఇక్కడ 0.5 అవ్వాలి. అప్పుడు మనం దీని 0.5 ఎలా చేద్దాము, ఎక్స్ దగ్గర 1 తీసుకుంటే నాకు ఇది 1/2 అవుతుంది. ఎక్స్ దగ్గర 1 తీసుకుంటే 1/2 ప్లస్, ఇక్కడ కూడా నాకు 1/2 రావాలంటే వై దగ్గర 4 తీసుకోవాలి, వై దగ్గర 4 తీసుకోవాలి, 2/4. దీన్ని క్యాన్సిల్ చేస్తే 1/2. 1/2 ప్లస్ 1/2 ఎంత, 1 అవుతుంది. ఓకే, నాకు సరిపోయింది ఈక్వేషన్. ఇది ఫస్ట్ ఈక్వేషన్ నుంచి, రెండవ ఈక్వేషన్లో కూడా నాకు ఇక్కడ 0.5 అవ్వాలి, ఇక్కడ కూడా 0.5 అవ్వాలి. లేదు, ఈక్వేషన్ ద్వారా చేసుకుంటానంటే మనకి ఈక్వేషన్స్ ఏమవుతాయి, xy + 4 2y xy - 2y - 4 వస్తుంది ఇక్కడ వాల్యూ. ఇది ఒక ఈక్వేషన్. ఇంకొక ఈక్వేషన్ yz 2z సేమ్ -4. మూడవ దాంట్లో xz - 2z - 4 వచ్చింది. ఇక చూసే చెప్పొచ్చు సేమ్ ఈక్వేషన్స్ అన్నీ ఒకలాగానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకటైంది, ఇక్కడ ఒకటైంది, ఇక్కడ కూడా ఒకటే అయింది. అయితే చేద్దాం, ఇక్కడ మనకి x వాల్యూ ఎంత వచ్చింది, 1, y వాల్యూ ఎంత, 4. ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ z వాల్యూ ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. నాకు ఇక్కడ 0.5 కావాలి, 0.5 కావాలి. చూద్దాం, y అంటే 4, రెండో ఈక్వేషన్ నుంచి ప్లస్ 2/z. ఇక్కడ నాకు 0.5 రావాలంటే ఇక్కడ నాకు ఆల్రెడీ ఎంత వచ్చింది, ఈ 2 కొట్టేస్తే నాకు 2 వస్తుంది. నాకు ఈక్వాలిటీ ఎంత రావాలి, 1 రావాలి, అంటే -1 అవ్వాలి. ఇక్కడ నాకు -1 అవ్వాలంటే నేనేం చేయాలి, -2 చేస్తా. z వాల్యూని -2 అనుకుంటే నాకు అప్పుడు ఈ వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు ఇందులో ప్రతిక్షేపిస్తా, మూడవ దాంట్లో ప్రతిక్షేపిస్తే -2 2 + 2/x వాల్యూ అంటే 1 1, వాల్యూ ఎంత, 2 కొట్టేస్తే -1 + 2 = +1 ఆన్సర్ ఇది. ఓకే, వచ్చింది కదా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ టు బి యాడెడ్ టు 12
12% ఆఫ్ 2400. సో దట్ సమ్ విల్ బీ ఈక్వల్ టు ద 15% ఆఫ్ 5480. ఓకే, 12 × 24 దీనికి ఎంత కలిపితే ఈ వాల్యూకి ఈక్వల్ అయ్యిద్ది అంటున్నాడు. ఈ వాల్యూకి ఈక్వల్ అయ్యిద్ది అంటున్నాడు కదా. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు. ఇక్కడ మనకి పన్నెండు ఇంటూ 24 ప్లస్ ఎక్స్, 18 × 54. ఎక్స్లో నుంచి 18 × 54 మైనస్ 12 × 24 తీసేస్తే సరిపోయిద్ది. నాకు ఇక్కడ కామన్గా ఏం కనపడుతుంది, 6 6 6 6, ఆరు అనేది కామన్గా కనపడుతుంది. ఆరు కామన్ కనపడింది కాబట్టి 2 మూడ్లు అన్నీ ఈవెన్లో ఉన్నాయి. ఓకే, ఇబ్బంది లేదు. ఇది 9. ఓకే, యూనిట్ డిజిటల్ సమ్ ద్వారా రాదు, చేద్దాం. 6 6 మూడ్లు, 6 9లు, 6 2లు, 6 4లు, 9 3లు 27, 8 అంటే 19. వాట్ ఈజ్ టు బి యాడెడ్ టు, సో దట్ విల్ బి సమ్ విల్ ఈక్వల్ టు, రైటే కదా మనం చేస్తుంది, 12 6 6 మూడ్లు, 6 9లు, 6 2లు, 6 4లు, 2 8లు, 9 3, 9 3లు 27, ఇందులో నుంచి 8 చేస్తే 19, 6 19లు 60, 9లు 54, 4 4 యాడ్ చేయాలి, కానీ ఇక్కడ ఆప్షన్ లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎవరన్నా తెలిస్తే ఒకసారి చూడండి. ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే 6 8 4 అన్నాడు. ఇక్కడ మనకి 10% అంటే 244, 1% అంటే 24 48, 288 అవుతుంది. ఇక్కడ మనకి 20 20, మనం ఏం చేద్దామంటే 20 − 20 చేస్తే మనకి 18% వచ్చేది. కాబట్టి మనం ఏం చేద్దాం, 540 10 8 10, ఇందులో నుంచి 20% వాల్యూ 1080 అనేది మనకి, ఇందులో నుంచి 108 తీసేయాలి. తీసేస్తే 2 7 9, ఈ వాల్యూ ఎంత వస్తుంది? ఇందులో నుంచి 2 8 తీసేస్తే 1 అప్పు తెచ్చుకుంటే 12లో నుంచి 4, ఇక్కడ అప్పు తెచ్చుకుంటే 16 అంటే 8, ఇక్కడ 8 ఉంటుంది కాబట్టి 684 ఇప్పుడు వచ్చింది రైట్ ఆన్సర్. అంటే వాల్యూస్ తీసుకొని చేస్తే బాగుండిద్ది. నేను ఏం చేశానంటే పర్సంటేజెస్ తీసుకొని కొట్టేసి వాటి వాల్యూస్ తీసుకొని ఇక్కడ వాల్యూస్ తీసుకున్నాను. అంతా తీసుకోవడం బాగానే ఉంది, బట్ ఎక్కడ మిస్టేక్ అయిందో అర్థం కావట్లేదు. ఇలా కూడా చేయొచ్చు యాక్చువల్గా, ఎందుకు చేయలేకపోయామో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ రెక్టాంగిల్ ద లెంత్ ఈజ్ ట్వైస్ ద బ్రెత్. లెంత్ అనేది 2 ఇంతలు అంత, ఇది ఎక్స్, ఈ విధంగా అన్నాడు. అయితే పెరిమీటరు, దీని యొక్క పెరిమీటర్ ఎంత అయింది, 6x అయింది. 6x అనేది 48 అన్నాడు. ఎక్స్ వాల్యూ ఎంత, 8 అవుతుంది. 8 అంటే బ్రెత్ 8, ఇది 16. ఈ రెండింటి యొక్క మల్టిపుల్ ఎంత, 128. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ సైన్ తీటా 3/4 అన్నాడు. కాస్ తీటా ఎదుటి ఆసన్న భుజము బై కర్ణము,
మనకి యాక్చువల్గా మనకు తెలిసినటువంటి రాంబస్ ఏంది, 3 4 5 ట్రయాంగిల్. కానీ ఇక్కడ వాల్యూస్ మారని, వాడు చెప్పినట్టు ప్రకారం మనం చేయాలి. 1 + 10 అంటే ఏంది, 3/5. కాట్ అంటే 5/3. చూద్దాం, 8/5. 3 అంటే -2/3. 8/5 ఇంటూ 3/2, 4 సార్లు, 4 × 12/5. ఓకే, ఇది ఆన్సర్. ఓకే, ఇవండి ఈరోజు క్వశ్చన్లు. మరి మన వీడియోస్ నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇది మన యూట్యూబ్ ఛానల్, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో కావాలనుకుంటే మరి ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ చెక్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ NTPC బిట్స్ని మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.